ఎదురు చూస్తున్నటువంటి ఆ ఎన్నికల ప్రక్రియ రాని వచ్చింది రేపు పదహారు పది పద్దెనిమిదవ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమవుతోంది ప్రముఖులందరూ కూడా ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వారి యొక్క నియోజకవర్గాలలో తప్పనిసరిగా అదే రోజున ముహూర్తాలు చూసుకుని వేసేటటువంటి అవకాశం ఉంది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలి అంటే నాలుగు సంవత్సరాలకు ఒకసారి కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తున్నాడు అదే రకంగా నియోజకవర్గాలను కూడా మారుస్తున్నాడు అనేటటువంటి మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పాపం వారికి ఏ నియోజకవర్గం దొరకక అసలు ఆయన కంటెస్టే చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఒక రకమైనటువంటి కొట్లాట తీసుకొచ్చుకున్నట్లుగా అంటే కేసీఆర్ గారు ప్రముఖంగా చెప్తూ ఉంటారు చాలా కాలం నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయమని సో ఆ రకంగా ఇద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్తో నేను తిట్టినట్టు చేస్తూ ఉంటా మీరు మళ్ళీ నన్ను తిట్టినట్టు చేయండి అనేటటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉండేటటువంటి ఒక ఒప్పందం ప్రకారం చాలా పరుషంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు వారికి సంబంధించిన మీడియా అంతా కూడా అసలు జ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటటువంటి జనాలందరూ కూడా అలగా జనాలే అనేటటువంటి ఒక మాట మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు కూడా నా తల్లిని దూషించినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా వదిలిపెట్టేటటువంటి ప్రశ్న లేదు అనేటటువంటి ప్రగల్భాలు అప్పుడు పలికారు ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు గీత గీస్తే నేను దాటను వారి యొక్క మాట జవదాటను ఇది అసలు సరైనటువంటి అండర్స్టాండింగ్ అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ప్రపంచంలో ఎక్కడైనా సరే పేర్ని నాని గారి మాటల్లో చెప్పాలంటే ఈ టెంట్ హౌస్లు అద్దెకి ఇవ్వటం చూసాం అదే రకంగా వస్తువులు అద్దెకి ఇవ్వటం చూసాం కానీ ఒక పార్టీ పార్టీనే ఆ రకంగా అద్దెకి ఇవ్వటం అనేటటువంటిది ప్రపంచ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేశారనేటటువంటి ఒక కామెంట్ వారు చేశారు దాని ప్రకారమే భీమవరంలో కంటెస్ట్ చేస్తాను భీమిలిలో కంటెస్ట్ చేస్తాను తిరుపతిలో కంటెస్ట్ చేస్తాను అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేసి చివరికి పిఠాపురంలో వారి యొక్క నామినేషన్స్ వే వేయటం అనేట వేయబోయటం అనేటటువంటిది తప్పనిసరిగా చూడాల్సినటువంటి అంశం సో ఇవన్నీ కూడా ఎవరి నియోజకవర్గాలు వారుకున్నాయి నియోజకవర్గాలు లేనటువంటి వ్యక్తులు లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ మాత్రమే లోకేష్ మళ్ళీ ఆ నియోజకవర్గం నుంచి మంగళగిరి నుంచి మళ్ళీ ఒక ప్రయత్నం చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ మరొక నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ తన యొక్క అదృష్టాన్ని పరీక్షించబోతున్నటువంటి ఈ సమయంలో సో వీరు ఎవరెవరు గెలవబోతున్నారు అనేటటువంటి ఒక అంచనా ఏదైతే సర్వే సంస్థలు అన్నీ చెప్తున్నాయో ఆ సర్వే సంస్థల్లో అనేక సర్వే సంస్థలు వైసీపీ పార్టీ మాత్రమే రాబోతుంది అన్నప్పుడు ఒక్క ఏబీపీ సి ఓటర్ అనేటటువంటి సంస్థ మాత్రమే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి అత్యధికంగా సీట్లు వస్తాయని చెప్పి మొన్న జరిగినటువంటి ఒక నెల క్రితం జరిగినటువంటి సర్వేలో వారు ప్రచురించారు మళ్ళీ ఆఖరిగా మళ్ళీ వారు చేసినటువంటి సర్వేలో మరొకసారి వారి ఫలితాన్ని ఇచ్చారు ఆ ఫలితంలో ఉండ వాళ్ళు చెప్పినటువంటి అంశం కనుక మనం చూస్తే యాభై ఒక్క శాతం నుంచి వైసీపీ పార్టీ నలభై శాతానికి పడిపోయిందనేటటువంటి మాట మాట్లాడారు సో ఈ పదకొండు శాతం ఓటు ఎక్కడికి పోయింది అనేటటువంటి వారి వివరాలు చెప్పకపోయినా యాభై ఒక్క శాతంతో నూట యాభై ఒక్క సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి వైసీపీ పార్టీ నలభై శాతానికి మాత్రమే పరిమితం అవుతుంది వారికి కేవలం ఐదు సీట్లు మాత్రమే వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పారు అదే రకంగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి నలభై ఏడు శాతం ఓట్లు వస్తాయని చెప్పి అంచనా వేశారు బహుశా వీరు రెండు వేల పంతొమ్మిదిలో వారి యొక్క ఓట్ల శాతాన్ని సింపుల్గా ఎక్కడో కూర్చొని మెరుగు చేసినట్టున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కనుక చూస్తే తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి అదే రకంగా జనసేనకి ఆరు శాతం ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి ఒక శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి సో అవన్నీ కలిపినా కూడా వారికి నలభై ఆరు పాయింట్ సంథింగ్ వచ్చేటటువంటి అవకాశం ఈసారి వారికి నలభై ఏడు శాతం ఓట్లు వేసినారు ఓకే వారి అంచనా ప్రకారం వైసీపీకి నలభై శాతం టీడీపీ కూటమికి నలభై ఏడు శాతం కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం వన్ పర్సెంట్తోనే పరిమితమైంది వారికి మరొక శాతం వచ్చేటటువంటి అవకాశం ఉందని రెండు శాతం వారికి ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి మ్యాక్సిమం పెద్ద పెద్ద పార్టీలన్నీ కూడా వైసీపీ తెలుగుదేశం పార్టీ కూటమి ఇండియా కూటమి మొత్తం వచ్చేసినా దాంట్లో ఇక మిగిలినటువంటి పార్టీలకి అసలు చాలా మటుకు అసలు ఓట్లేనటువంటి వ్యవహారం అక్కడ అటువంటి ఇండిపెండెంట్స్కి ఇతరులకి పదకొండు శాతం ఓట్లు ఇవ్వటం అనేటటువంటిది తప్పనిసరిగా చర్చించాల్సినటువంటి అంశం అట్లీస్ట్ అన్డిసైడెడ్ ఓట్స్ ఇప్పటివరకు మేము డిసైడ్ చేసుకోలేదు ఎన్నికలు రెండు రోజులు ముందున్నాయ ముందున్నాయనగా మేము డిసైడ్ అనేటటువంటి న్యూట్రల్ ఓటు అనేక రాష్ట్రాల్లో ఉండొచ్చు బట్ ఒలటైల్గా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా అనేక ఏ పార్టీకి వెయ్యాలనేటటువంటిది ఇప్పటికే నిర్ణయించుకుని ఉన్నారనేటటువంటిది వాస్తవం అది సో నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ కూడా న్యూట్రల్ ఓటు ఉంటుందంటే నమ్మడానికి సంపశక్యంగా లేనటువంటిది అటువంటిది పదకొండు శాతం ఓటు ఇతరులకు వెళ్తుందనగా చెప్పటం అనేటటువంటిది తప్పనిసరిగా దీనిలో ఏదో ఒక లోపం ఉంది ఎవరినూ ప్లీజ్ చేయడానికి మాత్రమే ఈ రకమైనటువంటి సర్వేలు మన లగడపాటి గారి సర్వేలు చూసాం అదే రకంగా మొన్నటిదాకా ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడేటువంటి మాటలు చూసాం లగడపాటి గారు అయితే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓడిపోతుంది కాంగ్రెస్ రాబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు సోదిలోకి లేకుండా పోయింది కాంగ్రెస్ అదే రకంగా అక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారం చేపట్టబోతోంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో నలుగురు ఐదుగురు శాసనసభ్యులతో అడుగు పెట్టబోతున్నారు అన్ని అబద్ధాలు చెప్పినాడు చివరికి ఇరవై మూడు సీట్లతో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని జీవితంలో ఎప్పుడో అనుభవించని పరాజయం చేసింది కానీ సర్వేలు మాత్రం సపరేట్గా చెప్తున్నారు సో సి ఓటర్ సర్వే కూడా లగడపాటి యొక్క జోస్యం చెప్పినట్లుగా లగడపాటి సర్వే చెప్తున్నట్లుగాని ఉంది తప్పిస్తే యాభై ఒక్క శాతం నుంచి నలభై శాతానికి పడిపోయి ఆ పదకొండు శాతాన్ని ఇతరులకు ఇచ్చి వైసీపీ ఓటమిని చూపించాలనేటటువంటి తపత్రయం ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా ఓటు లేనటువంటి భారతీయ జనతా పార్టీ కంటెస్ట్ చేసినటువంటి ఆరు స్థానాల్లో ఐదు స్థానాలు గెలవబోతోందని చెప్పడం అనేటటువంటిది తప్పనిసరిగా ఇది బహుశా ఆ ఛానల్లో ఉండేటువంటి యాంకర్కే నవ్వు వస్తున్నది అది చెప్తున్నప్పుడు సో ఇటువంటి అబద్ధాన్ని నా చేత చెప్పిస్తున్నారు అనేటటువంటి ఆ యొక్క ఆ ఊహ అనేటటువంటిది వారి యొక్క ఫేస్లో ప్రస్ఫుటంగా కనిపించింది ఏవైనప్పటికీ కూడా సీ ఓటర్ సర్వే లాస్ట్ టైం చెప్పినా ఇప్పుడు చెప్పినా కూడా సేమ్ అదే రిపీట్ చేసినట్టుగా ఉంది పదకొండు శాతం ఓటు ఇతరులకు రావటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసంభ అసంభవం ఏవైనప్పటికీ ఒక్కొక్క నెల రెండు నెలల కాలంలో మనకి వచ్చేటటువంటి ఫలితాల్లో మనం చూడబోతున్నాం రెండవది దీనిలోనే మనం ఇంకోటి చూస్తే ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఫేవరబుల్గా ఈ సీ ఓటర్ చెప్పినటువంటి దాన్ని లెస్ ఇదే ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినా చిలక పలుకులు పలకటం అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం సో దీ విషయం మీద మొన్ననే మమతా బెనర్జీ గారు అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ సంస్థ ద్వారా ప్రశాంత్ కిషోర్ పనిచేసినాడు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మమతా బెనర్జీకి సేమ్ ఐపాక్ అనేటటువంటి సంస్థ తరఫున ప్రశాంత్ కిషోర్ పనిచేసినాడు బట్ తర్వాత మమతా బెనర్జీ గారితో పనిచేసిన తర్వాత మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడుతూ ఇక నుంచి నేను ఏ రకమైనటువంటి సెఫాలజీకి సంబంధించిన యాక్టివిటీ నేను చేయను ఐపాక్ సంస్థ నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను నేను మరొక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నేను ఒక కూటమిని కట్టదలుచుకున్నాను అదే రకంగా నితీష్ కుమార్ ఓటమి జయంగా బీహారు రాష్ట్ర నుంచే నేను మొదలు పెడతాననేటటువంటి మాట చెప్పి బొక్కబోర్లబడ్డారు ఆ తర్వాత ఎవరు ఆయన దగ్గర ఏ రకమైనటువంటి రాజకీయ సలహాలు కానీ ఎవరు తీసుకోవట్లేదు ఇదే మాటని మమతా బెనర్జీ గారితో మొన్న ఒక చిట్చాట్లో ఒక ప్రముఖ జర్నలిస్ట్ అడిగినప్పుడు వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే మేమి ఇప్పుడు ఐపాక్ అనేటటువంటి సంస్థ మాకు పనిచేస్తోంది బట్ ఆ సంస్థకి ప్రశాంత్ కిషోర్కి ఏమాత్రం సంబంధం లేదు మా వరకు మాకు ప్రశాంత్ కిషోర్తో ఎటువంటి సంబంధాలు మేము మెయింటైన్ చేయటం లేదు ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నాడు అనేటటువంటి ఒక పెద్ద గుట్టుని మాత్రం విప్పినట్లుగా మనకు తన స్పష్టంగా కనిపిస్తోంది సో మమతా బెనర్జీ చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయ పనిచేయటం లేదు మమతా బెనర్జీకి పనిచేయటం లేదు ప్రస్తుతం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నాడు కాబట్టే భారతీయ జనతా పార్టీ గెలవబోతోందని వారి అక్కడక్కడ చిలక పలుకులు చెప్తున్నారు సోంచేత దేశవ్యాప్తంగా బీజేపీ గెలుస్తుంది ఇండియా కూటమి ఓడిపోతుంది అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డబ్బులు పంచిపెట్టేటటువంటి ప్రొవైడర్గా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఒక రకమైనటువంటి మన రోడ్స్ని కానీ లేదా అభివృద్ధిని కానీ చేసేటటువంటి ఒక నాయకుడుగా మాత్రం వారు లేరు అనేటటువంటి ఈ ఈ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఎవరైతే రాసిచ్చారో అది భారతీయ జనతా పార్టీని గెలుపు కోసం మాత్రమే చేసేటటువంటి యాక్టివిటీగా కనిపిస్తుంది అంచేత సి ఓటర్ చెప్పినటువంటి సర్వే అయినా ప్రశాంత్ కిషోర్ చెప్పేటటువంటి మాటలైనా కూడా మమతా బెనర్జీ గారు గుట్టు విప్పారు సో ఇవాళ ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఈ మాటలు మాట్లాడినా అది భారతీయ జనతా పార్టీకి వారికి సంబంధించినటువంటి కూటమి ఒకసారి ఒక కూటమి ఏర్పడడానికంటే ముందు మరొక జర్నలిస్టు ఎవరో రజత్ శర్మ అనేటటువంటి వ్యక్తి అనుకుంటాను వారు ప్రశాంత్ కిషోర్ని అడిగారు ఒక బందిపోటు లాంటి వ్యక్తి ప్రశాంత్ కిషోరు బీహార్ బందీ యొక్క ఆటలు ఆంధ్రప్రదేశ్లో నడవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు సో దాని మీద మీ కామెంట్ ఏమిటిని అడిగారు దానికి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నా సలహా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారితో చేతిలో ఘోరంగా ఓడిపోయినటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఇటువంటి మాటలు మాట్లాడతాడు అన్న మాటలు అందా కూడా వీడియోలన్నీ మనం చూసాం సో అందుచేత వారు భారతీయ జనతా పార్టీతో ఒప్పందం కాకముందు కూటమి ఏర్పడక ముందు ఒక రకమైన మాటలు చేతిలో ఏ రకమైనటువంటి మెకానిజం లేకపోయినా కూడా ప్రతి రాష్ట్రం గురించి చెప్పకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదనే జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పడం అనేటటువంటిది తప్పనిసరిగా దాన్ని హాస్యాస్పదంగా తీసుకోవాలి సో ఈ రెండు విషయాల్ని ప్రజలెవరూ కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏ రకంగా వీళ్ళు చెప్పారనేటటువంటిది వాళ్ళ మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ గారు గుర్తు విప్పింది అదే రకంగా సి ఓటరు పదకొండు శాతం ఓట్లు అనేది వేరే వాళ్ళకి వెళ్తాం అనేటటువంటి కనుక జరిగితే నాలుగు కోట్ల పది లక్షల మంది కనుక ఓటర్లలో దాదాపుగా నలభై ఆరు లక్షల ఓట్లు ఇండిపెండెన్స్కి వెళ్తాయనేటటువంటిది హాస్యాస్పదం అది నలభై ఆరు లక్షల ఓటరు ఓట్లు రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో చూద్దాం సో అంచేత నలభై ఆరు లక్షల ఓట్లు వేరే వాళ్ళకి వెళ్తాయనేటటువంటిది ఇది తప్పసరిగా తప్పనిసరిగా ప్రాంప్టింగ్ అనేటటువంటి మాటని మనం కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం ఇంకో రెండు నెలల్లో జరగబోయేటటువంటి ఎన్నికల ఫలితాలు ఏదైతే ఉందో రెండు నెలల్లో మనకు తెలిసే అవకాశం ఉంది